మీరు పేరు చెప్పేసి మీరు ఏడు చేయగలరా లేదు చెప్పండి సార్. మీరు ఏడు చేయగలరా చేయలేరా అంటే నాకు ఇప్పుడు బియ్యం మారుస్తారా మార్చరా నేను అడుగుతాను. అయ్యా ఈ ఒక ప్యాకెట్ తిప్పితే పూర్తి చెత్త వచ్చింది అయ్యా బియ్యం పక్కన పెట్టేసి ఇంకో ప్యాకెట్ ఇచ్చిస్తున్నా ఇంకో ప్యాకెట్ ఇచ్చిస్తున్నా అయితే 20 కేలు అయ్యా పక్కన పెట్టేస్తున్నా. ఇది ఒకసారి సురేష్ గారు మాట్లాడతారట వచ్చి మాకు కావాల్సింది క్లారిటీ అండి. ఎవరికి ఏంటి కావాలి మాకు క్లారిటీ కావాలి ఇవ్వండి. ఇచ్చిన వారికి ఎందుకు అవుతుంది నాకు 70 రూపాయలు ఇచ్చానండి అన్నం వండుకొని తింటావా? అరే 70 రూపాయలు అవన్నీ అవసరం లేదు నాణ్యమని బియ్యము సమ్మతం లేదు నాణ్యమని బియ్యము ఇంటికడ ఎలాంటివి ఇస్తారో మీరు తీసుకుని తింగాలేటి. అదే నీ వాలంటీర్ గా నీ మాట్లాడతావు నేను కస్టమర్ గా నేనే మాట్లాడాలి. ప్యాకెట్ ఇచ్చేయండి అవులరు చెప్తాను అరే లాభం ఎక్కడ ఉండదండి లాభం ఎక్కడ దేనికి లాభం ఉండదు దేనికి లాభం నీ వాటికి వచ్చాయి నీ పనికి వచ్చాయి నీ తల నీ వాళ్ళ ఎక్కడికెక్కడ పట్టాల. జగను పంపించిన బియ్యం తలుగు పరిస్థితి చూడండి ఇలాంటివి ఇలాంటి బియ్యము ఇస్తే ఇలాంటి బియ్యం తింటే ఎవరండి ఉంటారో మనుషులు అన్నారు ఆ వాసనకి ఆ బియ్యం చూడండి ఎలా ఉన్నదో ఇగోండి జగన్ తాలూకు బియ్యం ఇది జగన్ తాలూకు బియ్యం పరిస్థితి ఎలా వచ్చిందండి చూడండి ఇది అండి ఈ బియ్యం ఇలాంటి బియ్యం తింటే ఎవరండి జబ్బులు పాలు అవరు ఇదే పరిస్థితి చూడండి చూడండి మొత్తం పంపండి బియ్యం కింద పంపండి ఒకసారి బియ్యం అలాగే కింద పంపండి 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 అలా బియ్యం పంపండి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పంపించిన బియ్యము ఇలా ఉంటాయన్నమాట చూడండి. ఇవి బిర్యానీ బియ్యం అండి ఇవి స్వచ్ఛమైన స్వచ్ఛమైన బిర్యానీ బియ్యం ప్యాకెట్ ఓపెన్ చేసిన వెంటనే కుళ్ళు కంపు వచ్చింది చూడండి. ఇదా బియ్యం తల పరిస్థితి ఈ రోజు కలిగి ఏర్పడుతుంది అనుకోలే సభ్య సమాజం ఇలా పాడు ఇలా బాగుపడుతుంది జగన్ వల్ల చూడండి కింద ఉంపుతున్నా మీ దగ్గరకు ఉంటా ఏటీ జగన్ పంపించే బియ్యం జగన్ పంపించే బియ్యం చూడండి జగన్ పంపించే బియ్యం అంటే ఈ రోజుకి ఈ దేని పరిస్థితిలో ఉన్నది అన్నమాట. జగన్ పంపించే బియ్యం అమ్మ చూడండి జగన్ పంపించే బియ్యం ఈ రోజు చూడు ఎంత స్మెల్ వస్తుందంటే చాలా స్మెల్ వస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారు రూపాయికి బియ్యం ఇచ్చేస్తానంటారు. నేను చాలా మందిని అడిగారు రూపాయి బియ్యం తినే బియ్యమా మీరు ఇచ్చేది అని అడుగుదాం అనుకున్నాను. తినే బియ్యమే అది అలా కాకుండా దాని బదులు అన్నిటికంటే నేను కోరుకుంది ఏంటంటే నేను మాట్లాడేది మేనిఫెస్టో టీమ్ తోటి ప్రతి కుటుంబానికి అర్హతల కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఒక 2,500 నుంచి 3,500 ఆ ఇంటి ఆడపడుచు మీద డబ్బులు వేసేద్దాం. వాళ్ళు ఏ బియ్యం తినాలి నువ్వు ప్రభుత్వం ఎవరు చెప్పడానికి వాళ్ళు ఏ బియ్యం తినాలో ముఖ్యమంత్రి ఎవరు చెప్పడానికి వాళ్ళు తినే బియ్యం తింటారు. వాళ్ళు పప్పు కావాలి అది కందిపప్పు పెసరపప్పు అది వాళ్ళు ఇస్తావు నువ్వెవరు చెప్పడానికి వాళ్ళు చింతపండు వేసుకుంటారో లేదంటే నిమ్మకాయ పిండుకుంటారో నువ్వెవరు చెప్పడానికి. సో దాని బదులు ఏంటంటే ఎంత డబ్బు అనేది ప్రస్తుతానికి నా దగ్గర అంచనా ప్రకారం 2,500 నుంచి 3,500 ఆ మహిళకి అకౌంట్లు వేసేయాలి. సంసారాన్ని గుట్టుగా నడిపేది ఆడపడుచు అమ్మా చెల్లి అక్క తప్ప నువ్వు నేను నడుపుతాం సంసారం ఏమ్మా కరెక్టేనా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.